లోకేష్ విమలం పేరుతో పాదయాత్ర ప్రారంభించినప్పుడు నా మొదటి ప్రశ్న, అది 100 రోజులు చేరుకుంది. ఇప్పుడు 100 రోజుల పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు హడావిడి వస్తా ఉన్నారు. ర్యాలీలు పాడు పరిదేశి చేస్తే చేసినారు, బాగానే ఉంది. ప్రజల వైపు నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకే ఒక మాట, మీ పాదయాత్రకు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అని అడిగాను. మొట్టమొదటే మొదటి రోజు నీ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నీ ఉద్దేశం ఏంది? ఇక నువ్వు 100 రోజులు చేసినా 1000 రోజులు చేసినా నీ ఉద్దేశమే లేదు. నీ తండ్రిని ముఖ్యమంత్రి చేసుకుంటే దానికోసం ప్రజల్లోకి వచ్చి అబద్ధాలు చెప్పే కార్యక్రమంలో భాగంగా జరిగే ప్రచారమే పాదయాత్రే తప్ప ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏమి చేయలేదని చెప్పి విమర్శ చేయగలుగుతావని చెప్పి నేను ఫస్ట్ డే అడిగినా. ఇప్పుడు అడుగుతారా? ఉదాహరణకు ప్రతిపేరు వస్తావు, ప్రతిపేరు నియోజకవర్గ ప్రజల వైపు నుంచి నేను అడుగుతారా? 2014-19లో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతిపేరు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నువ్వు కేటాయించిన నిధులు ఎంత? 1 లక్ష రూపాయలు కూడా కేటాయించలా. రెండో ప్రశ్న, 2014-19లో నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలకు నీ తండ్రి ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానాన్ని చెల్లించినారా చెల్లించలేదా? వ్యవసాయ రుణమాఫీ చేస్తానని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు చెప్పి ఇచ్చినాడా ఇవ్వలేదా? డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇచ్చినాడా ఇవ్వలేదా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నీ తండ్రి నా నియోజకవర్గంలో ఇచ్చినాడా ఇవ్వలేదా? తాకట్టు పెట్టిన బంగారు ఇడిపిస్తానని చెప్పి ఇచ్చినాడా ఇవ్వలేదా? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇచ్చినాడా ఇవ్యలేదా? పేదవారికి ఇల్లు కట్టిస్తానని చెప్పి నా నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించినాడు? చేనేత కులస్తులకు మగ్గం గుంత ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి కరెంటు ఫ్రీ ఇస్తానని చెప్పినాడు, ఎంతమంది చేనేత కులస్తులకు ఇచ్చినాడు? మరి నా నియోజకవర్గంలో ఇవన్నీ నువ్వు చేసినావా చేయలేదా సమాధానం చెప్పు. నా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం 5 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయలు ఏమైనా ఇచ్చినావా చెప్పు. దోమకాటతో విషజ్వరాల ప్రభులు 100 మంది మా పిల్లలు మా బిడ్డలు చనిపోయినారా అన్న సోమి ప్రతిపూర్ణను చెబితే అసెంబ్లీలో 150 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేయాలని కోరితే 1 రూపాయి లెక్కేది కసాయి ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం పార్టీ. మరి ఇవన్నీ ప్రతిపూర్ణ నియోజకవర్గ ప్రజల విషయంలో ఏమి ప్రయోజనాన్ని చేకూర్చినప్పుడు, అభివృద్ధిని చేయనప్పుడు, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పినప్పుడు, ఆ ప్రజల గురించి నేను అడుగుతా ఉన్నప్పుడు నీ ప్రతిపూర్ణకు వచ్చి నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తావు నీ ప్రతిపూర్ణకు వచ్చి? నీ పాదయాత్ర వలన ప్రతిపూర్ణ ప్రజలకు నువ్వు ఇచ్చే సందేశం ఏంది? మా నాన్న వ్యవసాయ రుణమాఫీ చేసినాడు జగన్ చేయలే 13,500 ఇవ్వలేదు అంటారా? మీ నాయన రుణమాఫీ చేయలే జగన్ 13,500 ఇచ్చినాడు. మా నాయన డాక్రా రుణాలు మాఫీ చేసినాడు జగన్ చేయలే అని చెప్తావా? ఆహా, మీ నాయన ఎగరగొట్టాడు జగన్మోహన్ 160 కోట్లు ఇచ్చినాడు ప్రతిపూర్ణలో. డాక్రా మహిళలకు 54,000 మహిళలకు రుణమాఫీ కోసం 160 కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చినాడు. రైతు భరోసా కేంద్రాలు మీ నాయన స్థాపించినాడా? ఆహా, చేయలే జగన్ చేసినాడు. 40,000 పెన్షన్ మీ నాయన చేసినాడా? జగన్ చేసినాడు. 60,000 పెన్షన్ 5 సంవత్సరాలు తగ్గించి జగన్ చేసినాడు. 1,000 రూపాయల పెన్షన్ జగన్ 2,500 చేసినాడు. మద్దతు చేసే వాళ్ళు 24,000 ఇచ్చినాడు. మా ఊళ్ళో 24,000 వాళ్ళకి ఇల్లు కట్టించినాడు. నువ్వు ఏమని చెప్తావు ప్రతిపూరుకు వచ్చి? నీ వైపు నుంచి ప్రతిపూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గ ప్రజలకు జగన్ ఇది చేయలేదు పెన్షన్ ఇవ్వలేదంటావా? ఇచ్చినాడు. బళ్ళు బాగలేదంటావా? చూసినాడు. చేనేతలను ఆదరించలేదంటావా? ఆదరించినాడు. వ్యవసాయానికి డబ్బులు ఇవ్వలేదంటావా? ఇచ్చినాడు. డాక్రా రుణాలు మాఫీ ఇవ్వలేదంటావా? చేసినాడు. 40,000 పెన్షన్ అన్నాడు, ఇచ్చినాడు. అమ్మఒడి స్థాపిస్తానన్నాడు, స్థాపించినాడు. ఏం చెప్పగలుగుతావు? ఎప్పుడైనా ఉండబడిన ప్రభుత్వం ప్రజల కోసం చేయకపోతే, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పితే అప్పుడు ప్రతిపక్షాలు పాదయాత్ర చేసి ఇదిగో ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేసింది, మా పార్టీ అధికారంలో తీసుకురాంది, నేను ఈ ప్రయోజనం చేకూరుస్తా అని చెప్తాయి. ఉండబడిన ప్రభుత్వం ప్రజలకు చేసింది, ప్రతిపక్ష పాత్ర పోషించే మీ నాయనమో అన్ని మోసాలు చేస్తున్నాడు. ఇది దేనికి నీకు పాదయాత్ర? అది 100 రోజులైతే ఉంది, నీ దీని దగ్గర 1000 రోజులైతే ఉంది, ప్రయోజనం లేని పరిస్థితి. ఏది ప్రయోజనం లేదు? నేను ఇంతకుముందు చెప్పిన చాలాసార్లు
పాదయాత్ర చేసే లోకేష్ యొక్క పాదయాత్ర ఎట్టి ప్రయోజనాన్ని ఫలితాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఇయ్యదు. నిష్ప్రయోజనమే. ఆయనకు కాలనొప్పులు తప్ప మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాత్రమే ఆయన పాదయాత్ర ఉపయోగపడుతుంది తప్ప పార్టీని అధికారంలోకి తెచ్చానని మాత్రం కాదు. ఇక 100 రోజులైనా 1000 రోజులైనా ఇంతే. నేను అడ్డుకునే ప్రయత్నం నా నియోజకవర్గంలోకి వస్తే రాగినాపేశాలు చేయను. ఎందుకంటే లోకేష్ అనేవాడు నా ఊరికి రావడం వల్ల నాకు వచ్చిన నష్టం రాగినాపేశాలు లేదు. వచ్చాడు పోతాడు, ఇంటికి అల్లుడు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. రమ్మను పొమ్మను. ప్రతిదీ నియోజకవర్గానికి సంబంధించిన పల అభివృద్ధి కార్యక్రమాల పైన కలెక్టర్ గారితో సమీక్షించడానికి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అనేక రకాల కార్యక్రమాలు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు, మార్కెట్ అభివృద్ధి కార్యక్రమం, అనేక రకాల పనులతో వాటి మీద సుమారుగా చాలా సేపు సమీక్షించడం జరిగింది. చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో ఎస్పీ గారు ఆయన అందరూ మాట్లాడడం జరిగింది. కొత్త అయితే ప్రస్తుతానికి అయితే ఏవీ లేవు.